నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలోని కొడతనపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైసీపీ నేతలే ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఫ్లెక్సీల రగడ కుప్పంలో కొనసాగుతుంది. ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్సీ భరత్ను తమ ఊర్లో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దనుబండ సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ను కంచిచెర్ల వైపు నుండి వస్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్లు మంటలో చిక్కున్నారు. ఒక డ్రైవర్ను రక్షించి 108 వాహనంలో హాస్పిటల్కి పంపారు. స్థానికులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనసేన నాయకులు చలమలశెట్టి రమేష్ పై ఆంధ్రప్రదేశ్ నాటకరంగ డైరెక్టర్ నక్కా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమాన్ జంక్షన్ నక్కా గాంధీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో శివభరత్ రెడ్డి, చలమలశెట్టి రమేష్ ఇద్దరూ కలిసి కొమ్మక్కై తాను నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా జనసేన అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఓడించేందుకే పనిచేయలేదా అని నక్కా గాంధీ ప్రశ్నించారు. సమావేశంలో కన్వీనర్ అవినేని శేషగిరిరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి గౌసోని, కోఆప్షన్ సభ్యులు షేక్ తనీషా, ఎర్రంశెట్టి రామాంజనేయులు, కొమరవల్లి కిరణ్, కొల్లి చిట్టిబాబు, పలువురు ఎంపీటీసీలు, బాపులపాడు పంచాయతీ పాలవర్గ సభ్యులు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు పదవేంటో నాకు తెలియదు కానీ మహానుభావుడు నోటుకొచ్చిన పదజాలంతో నోరు జారి మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేని, మా పార్టీని, మమ్మల్ని వ్యక్తిగతంగా ఈ మహానుభావుడు ఏమన్నా ఆటో నగరు స్థలాల్లో మాకేమైనా రిజిస్ట్రేషన్ చేసి పిచ్చిచ్చాడా? మేము స్వయంగా డబ్బులు కట్టాము ఆటో నగర యూనియన్కి. ఫస్ట్ 22,000 రూపాయలు ఒక సభ్యుడు కట్టుకున్నాడు, స్థలం తీసుకున్నాడు. అతనికి 27,000 కట్టి మేము డబ్బులు కట్టే ఆఖరి బిల్లు అతని దగ్గర డబ్బులు పెట్టి కొన్నాం. తర్వాత యూనియన్కి 10,000 రూపాయలు కట్టమంటే కట్టాం 37,000. 15 సంవత్సరాల తర్వాత పెద్ద మనుషులు కోసటి రంగారావు, కేతినేని వెంకటేశ్వరరావు, నక్కా పాండంగారావు ముగ్గురు కలిసి సెటిల్ చేశారు. 8 మంది ఉన్న ఇలాంటి వాళ్ళం రిజిస్ట్రేషన్ చేయాల్సిన ఫ్లాట్లో డబ్బు కట్టి మా అందరి దగ్గర ఇంట్రెస్ట్తో సహా డబ్బులు వసూలు చేసి మేము కట్టిన 37,000 కాకుండా 38,000 మళ్ళీ కట్టించి వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఎవరితో? శివనారాయణతోనూ, శివనారాయణ బ్రదర్తో. వాళ్ళ సంతకాలు మేము ఏమైనా పోజిషన్ చేశామా? మేము డబ్బు కట్టుకోకుండా మాకేమైనా రిజిస్ట్రేషన్ చేశారా? లేకపోతే ఈయన ఏమైనా చేశాడా? లబ్ధి పొందాడా అని చెబుతున్నాడు. ఎవడు లబ్ధి పొందాడు? నువ్వు లబ్ధి పొంది ఉంటావు. నండూరు సుబ్బారావుకి దగ్గర స్థలం ఉన్న ఇల్లు కట్టుకుంటానికి సగం డబ్బులు ఇచ్చే సగం మొత్తం డబ్బులు ఇచ్చానని చెప్పి తగ్గుబడి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనత ఇది. కానీ నేను స్టేట్ మైనార్టీ, వైసీపీ స్టేట్ మైనార్టీ కార్యదర్శిని. నేను జెడ్పీ కార్పొరేషన్ సభ్యుడిని. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం. నిన్న చలమట శెట్టి రమేష్ గారు
చాలా విపరీతంగా ఆవేశంగా మాట్లాడారు మా శాసనసభ్యుల వారికి. మా శాసనసభ్యుల వారు ఏమన్నా చరణ్ శెట్టి రమేష్ గారిని ఏమన్నా అన్నారా? లేదా ఆయన జనసేన సైనికుల్ని ఎమ్మటేసుకుని నడుస్తున్నాను అంటున్నాడు, జనసేన నాయకుడు అంటున్నాడు, ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈయనకి ఏమైనా పదవి ఇచ్చాడా? నువ్వు పిచ్చి పిచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడినట్టుగా, చిన్నపిల్లవాళ్ళ దగ్గర మాట్లాడినట్టుగా, తాగుబోతు వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు మా దగ్గర మాట్లాడామంటే కబడతారేంటో అనుకుంటున్నాయేమో. జాగ్రత్త, ఒక శాసనసభ్యుని ఒక ఇమేజ్ కల్లోని నువ్వు పట్టుకొని మాట్లాడతావా? నువ్వు ఎవరితోనో కుమ్మక్క అయిపోయి అడ్డమైన గడ్డి తింటావా? నువ్వు అడ్డమైన గడ్డి తిని మా శాసనసభ్యుడిని నల్ల మేము అంటున్నావు. ఇప్పుడు నువ్వు గడ్డి తిన్నావు, నువ్వు గడ్డి తినబట్టే మాట్లాడుతున్నావు. ఎవరో డబ్బులు తీసుకొని ఓడు ఇచ్చారని చెప్పి అన్నారు, నీకెందుకు? నువ్వు తీసుకోరా? నువ్వు పెద్ద పత్తివి, 2 కోట్ల రూపాయలు యార్లగడ్డ వెంకటరావు నీ దగ్గర తీసుకొస్తే నువ్వు తీసుకోనడివి. నువ్వే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయినగర్కు చెందిన శ్రీనివాస సిటీ కేబుల్ వ్యవస్థాపకులు చింతలపల్లి ఆనందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు, యాచకులకు సుమారు 200 మందికి వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆనందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరుకున్నారు. మా నాన్నగారు శ్రీనివాస కేబుల్ నెట్వర్క్ చింతలపల్లి ఆనందరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా గుడి మీద ఉన్న యాచకులకి మరియు గుడికి వస్తున్న భక్తులకి అన్నదాన కార్యక్రమం సుమారు 200 మందికి చేపట్టడం జరిగినది. గత 5 సంవత్సరాల నుంచి ఇలా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, మా నాన్నగారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన హాజరై హాస్పిటల్ అభివృద్ధికి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం హాస్పిటల్లోని అన్ని విభాగాలను సందర్శించి గదులు మరమ్మతులకు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖరరావు, డాక్టర్లు మైత్రి, మురళి, మోహన్, గుల్నాజ్, తహసీల్దార్ జోయన్న, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, మైనారిటీ నాయకులు హెచ్డిఎస్ మెంబర్ రియాజ్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, సునీల్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఇద్దరు అవసరము, వాళ్ళు రాలేదు.
అలాగేడియాలజిస్ట్ అవసరము, అలాగే ఈఎన్టి గారు, మరి డెర్మటాలజిస్ట్ గారు, స్పెషాలజీ గారు ఈ సర్వీసెస్ మనకి గవర్నమెంట్ అవైలబిలిటీ ఉంచినప్పటికీ మనకి ఇంకా రాలేదు. మరి కంపెనీ ద్వారా మనల్ని వచ్చేటట్టుగా చేయాల్సినట్టుగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా వెంకటగిరిలో 262 బ్రహ్మోత్సవం సందర్భంగా నంది వాహనంపై కాశీ విశ్వనాథుడు విహరించారు. వెంకటగిరి సంస్థానం ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజకుటుంబీకులు, ఎస్సీబీసీ చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర సమక్షంలో ఆలయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంగారు నంది వాహనంపై స్వామి అమ్మవారిని ఊరేగించారు. చిలక వాహనంపై గంగాదేవిని ప్రతిష్ఠించి ఊరేగించారు. స్వామివారికి మంగళహారతులు పట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పూలు, శాస్త్రాలతో ముస్తాబు చేశారు. రాజకుటుంబీకులు, సాయికృష్ణ యాచేంద్ర సమక్షంలో స్వామి అమ్మవారికి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. మాదిగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల జనాభా ఎక్కువగా ఉందని అందుకనే 14 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వరి కోసం ఉద్యమించిన రాజకీయ పార్టీలు వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మాదిగలను ఏకం చేసే ఉద్దేశంతో జూలై 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగల అలై భలై నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఇటుకరాజు, మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మైసా ఉపేందర్, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డ యాదయ్య, మత్య పాగ నరసింహారావు, మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు దేవరకొండ నరేష్, ప్రిన్స్ చరణ్, బోరెల్లి సురేష్ మహేష్ పాల్గొన్నారు. మనం అది గ్రహించలేకపోతున్నాం. ఒకసారి దాని మీద దృష్టి పెట్టి అలాయి బాలయ్యతో పాటు అలాయి బాలయ్య మన సంఖ్య ఏంది, అక్కడ మన డిమాండ్ ఏంది, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనంతా కలిసి అన్ని సంఘాలు ఇక్కడ మన జెండాలో మన కనుగోలు వేరే ఉండొచ్చు, తర్వాత వేరే ఉండదు, కానీ మన డిమాండ్ మాత్రం ఒకటే ఉండాలి. జరగబోయే అలాయి బాలయ్య కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మన తెలంగాణ దానికి పూర్తి మాట్లాడుకుంటున్నాయి, సపోర్ట్గా తెలియజేస్తున్నాం. రాబోయే పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టం ఉంచుతాను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ రాష్ట్రంలో పెద్దగా చెప్పినటువంటి బీసీఎస్సీ కమిషన్ చెప్పిన లేదు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మాధ్యమం లేదు. మరి ఇప్పుడు బర్నింగ్ టాపిక్ మరి దళిత బంధు మరి మన అసెంబ్లీలో చెప్పినట్టు 17,700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఒక్కొక్క ఐఎంఆర్పిఎస్ ఇండస్ట్రియల్స్ ఎడిఎస్ఎస్ మార్గం చేసి అదేవిధంగా ఈ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మన ఎంఆర్పిఎస్ మాదిగా రాజధాని గారి పోరాట సమితి అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు బిఎల్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దేశ ప్రజల పైన వ్యక్తిపోయామని అందరూ డిమాండ్ చేస్తారు. ఇదే సమయంలో మరి దేశంలో ప్రపంచంలో వచ్చినటువంటి కారణ ముందు మనందరికీ తెలుసు, అప్పటి నుండి నా మార్గంలో నా విపత్రాలు ఐక్యంగా లేకుండా మరి దూరం దూరమైనటువంటి మా మార్గంలో వివిధ ఆరోగ్య పాటించినటువంటి మా ఎంపీలు బాగా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూగా కనుక్కొని మరి జూలై మాసంలో మార్గం అలయపరాయి నిర్వహించబడుతుంది కాబట్టి ఆ అలయపరాయిని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడి పైన ప్రతి ప్రసంగం పైన ఉందని తెలియపరుస్తుంది. మనందరం కూడా ఒకే భావంతో ఒకే సమయంలో అలయపరాయి అందరినీ భూమి చేసుకొని మనం తీసుకున్నటువంటి బాధ్యతలను గుర్తుపెట్టుకొని మరి తెలుగు మన అలయపరాయి గురించి మరి డిమాండ్ల గురించి వైద్యాల గురించి ప్రజలకు తెలియపరచుకుంటూ మరి యూనివర్సిటీలు నాన్ విషయాలు జరుగుతున్నటువంటి అలయపరాయి భారీ చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం చంద్రనగర్లో జన సైనికులకు వీర మహిళలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి కిట్లను పంపిణీ చేశారు. జనసేన నాయకులు పెతకం శెట్టి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ చేగొండి సూర్యప్రకాష్ పాల్గొని కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. రక్తదానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆకాంక్షించారు. కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. యువత రక్తదానం చేసే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఆయన చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు సభ్యత్వ నమోదును ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి నాగరాజు గౌడ్, ఆర్కే కళాశాల సీఈఓ జైపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ప్రతినిధులు రఘుకుమార్ బాలు, రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జమీల్ అహ్మద్, నరసింహ, అధ్యాపకులు పాల్గొన్నారు.
విధంగా మమ్మల్ని చైతన్యవంతం చేసిన జిల్లా రెడ్వార్ చైర్మన్ రాజన్న గారు కూడా అదేవిధంగా పోషెట్టి పీజీ కళాశాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్కే విద్యా సంస్థల సిఓ జైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తూ రక్తదానం చేస్తే ఎంతో మందికి ప్రాణదాతగా నిలబడే అవకాశం ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల ఇప్పుడు కూడా బ్లడ్ ప్యూరిటీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనే విషయంలో విద్యార్థుల్లో చైతన్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని బెంచేసుకుని ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఇక్కడ మన ఆర్కేడిగ్రీ కాలేజ్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ గారు రాజన్న గారు అట్లానే రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అందరూ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున డీసీహెచ్ఎస్ మన డాక్టర్ విజయలక్ష్మి గారితో మన డిఎంహెచ్ఓ గారు లక్ష్మణ్ సింగ్ గారితో అందరూ యాక్టివ్ మెంబర్స్ ఇక్కడ జమ అయిపోయి ఈరోజు ఘనంగా బ్లడ్ డొనేషన్ చేశారు. బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కూడా కల్పిస్తూ ఒక ర్యాలీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. కామారెడ్డి జిల్లా అంటే స్టేట్లోనే బ్లడ్ డొనేషన్ కోసం చాలా ఫేమస్గా ఉంది. మన చుట్టూ ఉన్న జిల్లాలకి కూడా మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనం మెయింటైన్ చేస్తూ ఇంకా ఈ రక్తం గురించి రక్తదానం గురించి ఇంకా అవగాహన కల్పించాలి. ఎందుకంటే రక్తదానం అంటే ఒక బాధ్యత. సో మన హెల్త్ సరిగా ఉంచుకొని మనం వేరే వాళ్ళకి సహాయం చేసే అది శక్తి మనకి ఉండాలి, ఆ ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే మనకి అవసరం పడితే రక్తం అవైలబుల్ ఉంటుంది. అండ్ మన యూత్ది ఎస్పెషలీ ఇది ఒక చాలా మంచి మెసేజ్ ఉంది కామారెడ్డి యూత్ది. ఇంకా యూత్ జాయిన్ అవుతూ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ అవ్వాలి అండ్ బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కల్పిస్తూ ఇదే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా శ్రీధర్ గౌడ్ గారు, బీదేవ్ గారు, బ్లడ్ గ్రూప్ అదేవిధంగా వనగిరి శివకుమార్ గారు, శ్రీకాంత్ పటేల్, శ్రీధర్ పటేల్. సివిల్ సప్లై సమాలీల రేట్లను పెంచాలని జిల్లా ఏఐటీసీ అధ్యక్షులు పి బాలరాజు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సివిల్ సప్లై సమాలీల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీల ఎగుమతి దిగుమతి రేట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ ఆందోళనలో సివిల్ సప్లై హమాలీ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఎల్ దశరథ్, జి రాజు, జిల్లా నాయకులు బాలరాజు కృష్ణ, బాజీ సిద్ధిరాములు, సాయిల్ రాజులు, సాయిలు, మైపాల్, పోసవ్వ, బుజ్జమ్మ, పోసవ్వ, రాజవ్వ, భూమయ్య రోడ్ల పడినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నెల వస్తే కానీ గడవని పరిస్థితి ఇవాళ కార్మికుల్లో ఉన్నది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒకవైపు మతం పేరుతోటి, బీజేపీ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము పథకాల పేరుతోటి ఒక ప్రభుత్వము నడిపిస్తూ ఉన్నది. ఇవాళ మరి సంక్షేమాన్ని, ఇవాళ ఉన్నటువంటి మన కార్మిక సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. ఇవాళ కార్మికులు, రైతులు ఇవాళ మరి ముఖ్యమని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మరి కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదని చెప్పి మేము ఈ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ కార్మికుడు కార్మికులుగానే మిగిలిపోతా ఉన్నాడు. 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. నాన్నల పనిని, కొడుకులు కొడుకుల పనులు, మనవళ్ళు పనిచేస్తూ ఉన్నా మా జీవితాలు బాగుపడతలేము అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా ఈ సందర్భంగా, ధర్నా సందర్భంగా కనీస వేతనాలు అమలు చేయకుంటే కలెక్టర్ కాయము ధర్నా ఏమి కాదు. మరి మరో రోజుల్లో జరగబోయే రోజుల్లో ఇవ్వరోజు ఈరోజు చర్చల సందర్భంగా మరి మంచి రోజులు వస్తే బాగుంటాయి. లేకుంటే కార్యాలయం ముందు, కలెక్టర్ కార్యాలయంలో, ఎంఆర్ఓ కార్యాలయం ముందు దిగ్బంధం చేస్తామని చెప్పి ఏడీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సివిల్ సప్లై అమలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కనీస వేతనాలు ఇవ్వకుండా కూడా డిమాండ్ చేసి ఇవాళ మరి దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఇవాళ ప్రభుత్వాలు నిరెత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మరి కార్మికుల సంక్షేమం కోరుకుంటాను, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్తా ఉన్నాం. ఇవాళ చూస్తా ఉన్నాం కామారెడ్డిలో కబ్జాదారులు ఇవాళ భూకబ్బాస్తు ఎన్నో పనులు చేస్తా ఉన్నా కార్మికుల సంక్షేమం గురించి మరి కొత్త కలెక్టర్ గారు మరి ప్రభుత్వం ఏ సప్లై కానీ మున్సిపాలే కానీ మరి అదేవిధంగా మన హాస్పిటల్ కార్మికులే కానీ ఇప్పటి వరకు జీవోలు ఇచ్చినా కానీ అమలు చేయడం లేదు. ఈ ఎగుమతి దిగుమతులు రేట్ల పైన దాదాపు అసలు 30 రూపాయలు కాకుండా 50 రూపాయలు చెప్పి పెట్టాలని చెప్పేసి నేను నా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మన కామారెడ్డి జిల్లాలో 7 MS పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లలో మనకు సొంత గోదాము ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా మనకు నీటి సౌకర్యం లేదు, సరైన మౌలిక సదుపాయాలు లేవు, పిఎఫ్ సౌకర్యం లేదు. అదేవిధంగా ప్రథమ వాజత్వం మరణించిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడ్చల్ జిల్లా మౌలాలి డివిజన్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పలు కాలనీల్లో ఆయా అధ్యక్షులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, యూజీడీ పనులు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనులను సకాలంలో పూర్తి కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. మీరు మాటల మంచిది కాదు, ప్రతిరోజు ఇలా మాట్లాడాలంటే మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు నేను విమర్శించను, నన్ను ఎవరన్నా అంటే తప్ప. నిన్న కూడా ఏంటంటే ఇక్కడ వెంకటేష్ గారు అందరికీ ఏం చెప్తారంటే డెవలప్మెంట్ లో మీడియా ఉండని రెడీ పేనింగ్ పర్సన్స్, ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇది గాడ్ ఎవ్రీ రైట్. నేను రిక్వెస్ట్ చేశాను వెంకటేష్ గారు, మీరు మీడియాలో ఉంటారు కాబట్టి చూస్తుండండి, మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. ఐ మీన్ తిరుగుతుండు, ప్రతి ఒక్కరికి చెప్తాను, నేను భాస్కర్ చెప్తా, భాగ్యానందుకు చెప్తాను, ప్రతి ఒక్కరికి ఇక్కడ మన అన్న సునంద చెప్తాను. ఎక్కడ ఏముంటే దానికి పనిచేయడానికి పదవి అవసరం లేదు, ఓ పోస్ట్ అవసరం లేదు. మీడియా అంటే మీడియా పట్టించుకోరు, మీడియానే ఫస్ట్ ఫోకస్ చేస్తారు. ఇక్కడ రోడ్ కావట్లేదు, ఆ మీడియా వల్లే సార్ ఇక్కడ రోడ్ లేదు. మీరు చేయించారని తప్ప మరి నేను చేయించినప్పుడు డిరమెంట్ గా వాళ్ళు చెప్తారు కదా హనుమంతరావు గారు చేయించారని. ఇప్పుడు ఇక్కడ జరిగింది, నేను ఇమీడియట్ అప్రూవల్ ఇప్పిస్తాను, రోడ్ చేస్తాను. ఇస్ దర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్? మీడియా రెస్పాన్సిబిలిటీ కాదా? మీడియా వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు హనుమంతరావు గారు పని చేశారని. నథింగ్ రాంగ్. దానికి ఏంది హనుమంతరావు పొత్తైన వాడే పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ఇవన్నీ నాకు మొత్తం మీ చరిత్ర అంతా తెలుసు. మీ చరిత్ర ఇప్పాలంటే మీరు ఒక్క రోజు కూడా నిద్రపోలేదా? నన్ను ఎన్నో అన్నారు, నన్ను ఎన్నో అన్నారు, అన్నా కూడా నేను భరిస్తా ఉన్నా. మీ క్యారెక్టర్ ఏందో ఫస్ట్ మీ గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్ వాళ్ళ క్యారెక్టర్ లేకుండా నా గురించి మాట్లాడి హనుమంతరావు పొత్తులంటే మాత్రం నా వారిని కాదు, మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్స్ లో ఎవరిని అన్నా కూడా. లెటిట్ బి ఎనీ పార్టీ, ప్రతి పార్టీలో చీడపురుగులు ఉంటారు, ప్రతి పార్టీలో మంచిలో మంచి వాళ్ళు ఉంటారు. ఐ బిలీవ్ ఇన్ ఇట్. మీరు ఒక్కసారి నాకు పర్మిషన్ ఇవ్వండి, మీరు రమ్మంటే వస్తాను, రావద్దంటే రాను, నేనేం బాధపడదు. నేను ఎక్కడ పోయినా నేను బరికి ఎట్లా చేస్తానంటే మెదక్ జిల్లా, నిజామాబాద్, హైదరాబాద్ ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా నా ఆదరిస్తాను. ఐ స్వేర్ ఆన్ గాడ్. నేను ఎక్కడ పోయి ఇంట్లో వాళ్ళు గెలవాలంటే గెలవగలుగుతాను. నాకేంటంటే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ప్రాబ్లమ్ షార్ట్ అవుట్ చేస్తేనే నేను బతుకున్నా లేకున్నా చరిత్రలో నేను నిలిచిపోతాను. నాకు ఆ పేరు కావాలి. జవహర్ నగర్లో జరిగిన బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్. రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ బండి సంజయ్ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. చాలా రోజు చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించినాం, కానీ ఈసారి బాలాజీ నగర్ కు మనకు ఒక ప్రత్యేకత ఉంది. బాలాజీ నగర్ రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. బాలాజీ నగర్ రక్షించుకోకపోతే మనం సర్వనాశనం అయిపోతాం. రోగాలతో కుంపటితో నిండిపోయే పరిస్థితి ఉంది. డంపింగ్ యార్డ్ ఎత్తే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ గారి నాయకత్వంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తీసేసే జిమ్మదారి కూడా
వేలాది ఇల్లు నేలమట్టం చేశారు. జిల్లాకి వచ్చిన ఒక్కసారి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం మీరనుకున్న శాసన సభ్యులను ఒక్కసారి అడగనన్న. దేనికోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ఒక కుటుంబానికి దాసోహంగా అడగన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాం ఏం సాధించడమన్నా ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నారు, దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి. ఇవి అవిటప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడక సాధించిందే లేదన్న. తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వడ్ల కుప్ప మీద ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగుల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఉద్యోగుల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకుంటే ఈ రోజు ఉద్యోగుల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలేదన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్న. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న. ప్రపంచంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, అనేక వర్గాలు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు పసిపిల్లలు ఆత్మహత్య చేసుకోలేదన్న. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల, ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల, గ్లోబలీనా సంస్థ వల్ల, ఈ ప్రభుత్వం వాటా ఉన్న గ్లోబలీనా సంస్థ వల్ల 27 మంది అన్న, 27 మంది పసిపిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీ రాంపూర్ మండల కేంద్రంలో గౌడ కులస్థల దైవం శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగ కార్యక్రమంకు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపసాని సారయ్య గౌడ్, ఎంపీడీ మునీర్, గౌడ సంఘం సభ్యులు పోట్ల మొండయ్య, మెట్టు లక్ష్మణ్, బొబ్బిలి రాజయ్య, కాల్వల రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారు రమేష్, కాల్వల శ్యామ్, మెట్టు రాములు, ఏనుగంటి రవి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ బండ్లగూడలోని దేవకి కన్వెన్షన్ హాల్లో మనీ ప్లాంట్ టౌన్షిప్ బ్రోచర్ లాంచ్ చేశారు. సంస్థ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డితో జ్యోతి వెలిగించి బ్రోచర్ను విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నంబూరి రవి మాట్లాడుతూ కేవలం 420,000కే 120 గజాల స్థలంతో పాటు శ్రీగంధం ప్లాంటేషన్ కూడా ఇస్తామన్నారు. ఈ మనీ ప్లాంట్ వెంచర్ అన్ని తరగతుల వారికి కూడా అందుబాటులో ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్స్ డిఎస్ రెడ్డి, రఘురామరెడ్డి, శంకర్రెడ్డి, మార్కెటింగ్ హెడ్ హర్షవర్ధన్, జగన్ గౌడ్, ఆంజనేయులతో పాటు మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరో అద్భుతమైన వెంచర్ను ఈరోజు బ్రోచర్ లాంచ్ చేసుకోవడం జరిగింది. తులన్పాక జైన్ టెంపుల్కు అతి సమీపంలో 80 ఏకర్స్లో మెగా వెంచర్ విత్ డిటీసీపీ అండ్ శ్రీగంధం ప్లాంటేషన్తో విత్ రిసార్ట్ మెంబర్షిప్తో ఇవ్వడం జరుగుతున్నది. అతి తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ పీపుల్కు అందరికీ అందుబాటులో ఉండే విధంగా 3999 మేము రేట్ నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ విధంగా సక్సెస్ చేసుకోగలుగుతున్నాము. మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అందరికీ అందుబాటులో ఉండడం కొరకు ఈ తక్కువ బడ్జెట్ ప్లాట్స్ను మేము అందించడం కొరకే మనకు మౌత్ పబ్లిసిటీతో, అంటే కస్టమర్ టు కస్టమర్ పబ్లిసిటీతోనే మేము ఇంత విజయవంతంగా వెంచర్లు చేసుకుంటూ పోతున్నాము. ఎవ్రీ మంత్ విజయవంతంగా ఇలానే వెంచర్లు కంప్లీట్ చేసుకుంటూనే పోతుంటాము.
సొంత ఆఫీస్ కూడా కట్టుకోబోతున్నాము, కట్టుకుంటున్నాము. ఇప్పుడు 1 ఇయర్లో అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇది దీనికి ముఖ్య కారణం మా మార్కెటింగ్ మిత్రులు. ప్రతి ఒక్కరూ హార్నేషన్ కష్టపడుకుంటూ ఎవ్రీడే మన కంపెనీ గురించి, మన ప్లాట్ గురించి ఆలోచించుకుంటూ మార్కెట్ చేస్తున్నందుకు ఇంత సక్సెస్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని స్థానిక వెంగళరావు నగర్ పీటర్పాల్ గ్రౌండ్స్లో ఏఐసీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బ్రదర్ దేవరకొండ బాబు ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తలు, అంతర్జాతీయ వర్తమానకులు బ్రదర్ అనిల్ కుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు భానుచందర్, గేరా హనుక్, పీటర్పాల్ మినిస్ట్రీకి కోఆర్డినేటర్ బ్రదర్ పాడేటి థామస్, పాస్టర్ సంఘం అధ్యక్షుడు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక 2-3 నిమిషాలు దేవుని ఘనపరుచుదాం. వర్తమానాల్లోనికి, సాక్ష్యాలలోనికి, కార్యక్రమాలలోనికి వెళ్ళడానికి ముందు మనం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నా దైవం కనుక సహకరించడం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించి వారి సీట్లలో ప్రత్యేకమైన సీట్లను కూర్చోబెట్టవచ్చు. మన ప్రియులు శ్రీ గారు సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చిన వారికి సెక్యూరిటీ వాళ్ళతో ఏర్పాటు చేసి వారికి సీట్లు అరేంజ్ చేయండి. వ్యక్తం చేస్తూ వాళ్ళ 2 చేతులు దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని ఘనపరచడం జరిగింది. ప్లీజ్ నిలబడద్దు దయచేసి. భానుచంద్ర గారు వస్తున్నారు, వారు కూడా వేదిక మీదకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రమే చూడండి సినిమా హీరో బాను మాట. ఎందుకంటే దేవుని మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. మార్చేస్తున్నారు ఈ ధర్మశాస్త్రము వలన ఎవరికి ప్రయోజనం కలగలే. ధర్మశాస్త్రము మంచిదే, దానిలో ఎటువంటి పొల్లు లేదు, దానిలో ఎటువంటి తప్పు లేదు. కానీ దానివల్ల మనిషికి మేలు జరగలే. అందుకే అంటాడు రోమా పత్రిక 3:20 ఏమంటాడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆయన దృష్టికి ఏ మనుషుడును నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఇవి బుల్టెన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.